తాన ద్వైవార్షిక మహాసభల్లో పాల్గొనడానికి తెలుగు నేల నాలుగు చెరుగుల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి వేదిక కింద ఉన్నటువంటి విజ్ఞులు ప్రాజ్ఞులు రసజ్ఞులైనటువంటి సభాసదులందరూ కూడా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను. ప్రతి పురుషుడి విజయం వెనక ఒక మహిళ ఉంటుందని చెప్తారు, కానీ ఇప్పుడు ఇక్కడ సమావేశంలో ఆసూరి విజయ గారు గారికి వెనకమాలు ఉంటే నువ్వు కూర్చో అని చెప్పి అర్థం అన్నమాట. కాబట్టి విజయ్ గారు మీరు అక్కడే ఉండండి. మాకు తెలుగువారికి భారతీయులకు ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి దయ ఉంటే చాలనుకుంటాం, కానీ తానా ద్వైవార్షిక మహాసభలకు ఇద్దరు వెంకటేశ్వర స్వాములు దయ కలిగింది, వెంకయ్యనాయుడు గారు వెంకటరమణ గారు, సాక్షాత్తు కృష్ణమూర్తి గారు కూడా ఇక్కడే ఉన్నారనుకోండి. పంచకట్టుటలో ఉన్న ప్రపంచాన మునగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు, పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటక లేసేవాడు, ఎవడయ్య ఎవడవాడు ఇంకెవడయ్య తెలుగువాడు. మంచి మనసెదులైన మాలలిచ్చేవాడు, మంచి మనసెదులైన మాలలిచ్చేవాడు, తిక్క రేగిందంటే డొక్క చీల్చేవాడు, ఏ దేశమేగినా ఎందు కాలిడినా మ్యారియట్ హోటల్లోనైనా ఆవకాయ వియోగ మసలి సైపనివాడు, ఎవడయ్య ఎవడవాడు ఇంకెవడయ్య తెలుగువాడు అని రాశారు సీనారే సీనారాయణ రెడ్డి గారు, రాయించారు నందమూరి తారక రామారావు గారు. గత శతాబ్దంలో తెలుగువారి వైభవ ప్రభావాలని విశ్వవ్యాప్తం చేసిన ఇద్దరు మహనీయుల్ని ఇక్కడ స్మరించుకోవటం చాలా అవసరం. సరళీకృత ఆర్థిక విధానంతో భారతదేశపు రూపరేఖలను మార్చినటువంటి అపర చాణక్యుడు మేధావి పావనపర్తి వెంకట నరసింహారావు తెలుగువాడు తొలి ప్రధానమంత్రి. రెండవ వారు బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆయన అడుగుపెట్టిన రంగం లేదు, ఆయన చేయనటువంటి సాహసం లేదు ఎన్టీ రామారావు గారు. అటువంటి ఎన్టీ రామారావు గారితో 1993 తానా మహాసభ లాంగ్ ఐలాండ్లో ఆయన సహచరుడుగా సహాయకుడిగా పాల్గొనేటువంటి ఒక మహత్తర అదృష్టం కలగడం నా జీవితంలో అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ సమావేశ ప్రాంగణంలో మీరంతా తెలుగువాళ్ళు, మనమంతా తెలుగువాళ్ళం, కానీ ఈ సమావేశం బయట మనం అందరం కూడా భారతీయులం. ఈ రోజున దురదృష్టవశాత్తు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు పిల్లలందరూ కూడా భారతదేశంలో ఆంధ్రదేశంలో తెలుగుదేశంలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఎందుకు పనికిరావని చెప్పని, బయట దేశాల్లో ఉన్నాయన్నీ కూడా చాలా గొప్పవనేటువంటి ఒక ఆత్మ న్యూనతా భావంతో బాధపడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకి పెద్దలని నేను సవినయంగా మనవి చేసేది ఏంటంటే, భారతదేశం యొక్క గొప్పతనం ఏంటో ఔన్నత్యం ఏంటో మన బిడ్డలకు చెప్పండి. 5000 సంవత్సరాల ప్రపంచ చరిత్ర పుటలను మనం తిరగేస్తే ఈ ప్రపంచం 5 మహనీయులను ఆరాధించి గౌరవించి పూజించి నెత్తిన పెట్టుకుంది. అందులో మొట్టమొదటి వాడు గీతాసారాన్ని అందించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు, రెండవ వారు సిలువనెక్కినటువంటి జీసస్ క్రైస్ట్, మూడవ వారు మహమ్మద్ ప్రవక్త, నాలుగవ వారు బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామని చెప్పినటువంటి బుద్ధ భగవానుడు, ఐదవ వారు రక్త మాంసాలు కలిగినటువంటి ఇటువంటి మనిషి ఈ భూమండలం మీద నడియాడంటే భవిష్యత్ రావాలని నమ్మరని చెప్పని ఏ మహాత్మా గాంధీ గురించి అయితే చెప్పాడో ఆ మహాత్మా గాంధీ ఐదవ వారు. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడైతే ఆంధ్రదేశంలో చాలామంది రాజకీయ నాయకులు ఆయన ఫ్లెక్సీలు పక్కన ఫ్లెక్సీలు పెట్టుకున్నారు, కానీ ఆ బరాక్ ఒబామా భారతదేశ పార్లమెంటుకు వచ్చి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ నల్లవాడినైనటువంటి నేను శ్వేత సౌధానికి అధ్యక్షుని కాగలిగానంటే మీ మహాత్మా గాంధీ బోధనలు నేను పాటించానని చెప్పాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. బరాక్ ఒబామా గురువు అయినటువంటి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, శ్వేత జాతీయుల తుపాకీ గుళ్ళకు బలైనటువంటి మహనీయుడు, ఆయన నివాస గృహాన్ని అట్లాంటా జార్జియాలో మ్యూజియంగా మార్చారు. ఆ మ్యూజియంలో నిలువెత్తు గాంధీజీ విగ్రహం ఉంది, దాని కింద మార్టిన్ లూథర్ కింగ్ చెప్పినటువంటి శబ్దాలు ఉన్నాయి, ఫర్ అదర్ కంట్రీస్ ఐ మే గో యాజ్ ఎ విజిటర్ బట్ ఫర్ ఇండియా ఐ గో యాజ్ ఎ పిలిగ్రిమ్ బికాస్ దట్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ మహాత్మా గాంధీ అని చెప్పాడు. ప్రియమైన మిత్రులారా, 5 మహనీయులను 5000 సంవత్సరాల చరిత్రలో ఈ ప్రపంచం ఆరాధిస్తే అందులో 3 కృష్ణుడు బుద్ధుడు మహాత్మా గాంధీ జన్మించినటువంటి భరత భూమి మందని చెప్పని మీ బిడ్డలకు చెప్పండి. మీరు ఏ దేశపు జాతీయ గీతానైనా చూడండి, గాడ్ సేవ్ ది కింగ్, గాడ్ సేవ్ ది మదర్ల్యాండ్ అని చెప్పి అంటారు. వసుధైవ కుటుంబకం అని చెప్పిన ఏకైక జాతి భరత జాతి, వసుధైవ ప్రపంచం అంతా కూడా ఒకటే కుటుంబం అని చెప్పని చెప్పని అక్కడ కూడా తృప్తిగలరా వీళ్ళకి. త్రైలోక్యం మంగళం కురు అన్నారు, 3 లోకాలు సుఖంగా ఉండాలని చెప్పని. మా అబ్బాయి లాంటి వాడికి అనుమానం వస్తే 3 లోకాలున్నాయి ఎవడు చెప్పాడు ఆయనకి అని, లోక సమస్త సుఖినో భవంతు, నీ మొహం ఎన్ని లోకాలున్నాయి నువ్వు అనుకుంటే అన్ని లోకాలు సుఖంగా ఉండాలని చెప్పినటువంటి ఏకైక జాతి భరత జాతి అని చెప్పని కూడా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను.
ఇకపోతే తానావారు ఏం చేస్తున్నారు తానావారు చాలా మంచి పనులు చేస్తున్నారు లేకపోతే ఇక్కడ మన మీడియా మొగల్ రాధాకృష్ణరాడు అక్కడే కూర్చుని అక్షరాన్ని ఆయుధంగా వాడతాడు అయితే తానా చేస్తున్నటువంటి మాత్ర కార్యక్రమాల్లో ఒక కార్యక్రమానికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తాను టీమ్ స్క్వేర్ ఎవరైనా మన బంధువుల్లో మన వాళ్ళలో ఇక్కడ అమెరికాలో ఒంటరిగా ఉన్న వాళ్ళని వాళ్ళని చనిపోతే వారి భౌతిక దేహాన్ని భారతదేశానికి తరలించేటువంటి కార్యక్రమంలో తానా చేస్తున్నటువంటి ఒక మహత్తరమైన పవిత్రమైనటువంటి కార్యక్రమానికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను 1985 నుంచి ఇప్పటి వరకు 13 తానా మహాసభల్లో పాల్గొన్నాను తానాలో సాహిత్య సభలు జరిగితే క్షమించాలి సాహిత్య సభలు జరిగితే 2-3 సభ్రాంత కులాలకు తప్ప పొడుగు బలహీన వర్గాలకు చోటు ఉండేది కాదు కానీ ఈ సభల్లో బన్నహనమే గారిని ఆ సాహిత్యం కన్వీనర్ గారిని అభినందిస్తున్నాను సురగాలి తిరుమతి జ్ఞానానంద కవి కుమార్తె శరజ్యోత్సారాన్ని హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగాధ్యక్షులు వారిని ఆహ్వానించారు వెలవల సిమ్మన్న ఉత్తరాంధ్రకు చెందినటువంటి బలహీన వర్గాల పండితుడు 60 గ్రంథాలు రాసినటువంటి సిమ్మన్ననే ఈరోజు ఆహ్వానించారు అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యుడిగా ఉన్నటువంటి షేక్ మస్తాన్ గారిని ఆహ్వానించారు ఆంధ్ర లయోల కళాశాల తెలుగు విభాగాధ్యక్షుడు ఆసుకవేనటువంటి గుమ్మ సాంబశ్రావుని పిలిచారు ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం చేస్తున్నందుకు ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చెబుతూ ఇంకొక మాట రాజులు మారి రోజులు మారి పాలన చేసే పద్ధతి మారి మారనిది ఒకటే రాది దున్నే రైతుల బ్రతికేరా సంపద పెంచే తీరులు మారి పంపకాలలో రీతులు మారి మారనిది ఒకటేరా అది పేదల ఆకలి అంటేరా ఈ తానాలో ఈ ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రైతు కుటుంబం నుంచే వచ్చారు కానీ ఏ రోజున రైతుల గురించి సభల్లో ఆలోచించలేదు జోహార్ బండహనమయ్య గారికి గంగాధర గారికి ఈ సంవత్సరం ఈ సభలో మొట్టమొదటిసారిగా రైతులకు సంబంధించినటువంటి సదస్సు పెట్టారు ఆధునిక విజ్ఞాన సాంకేతిక దానిని ఏ విధంగా మన ఆంధ్రదేశంలో రైతులకు అందించినటువంటి కార్యక్రమం చేపట్టినందుకు వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఈనాడు మరి ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి పెద్ద దిక్కు మీకే పని కావాల్సినా వెళ్ళని చెప్పాడు మన కామినేని శ్రీనివాస్ గారు ఆయుసమ్యం పోయింది నాయుడు గారి పని అంతా ఢిల్లీలో తన ఎక్కువ ఉంది తరువాత పొట్టుడింతింతైన అభవ మండలం అంతేని రాబోయేటువంటి రోజుల్లో అద్భుతమైనటువంటి అగ్రపీఠాన్ని అధివసించేటువంటి ఒక న్యాయవాద వృత్తులైనటువంటి ప్రతి తెలుగువారు గర్వించగలిగినటువంటి వెంకటరమణ గారు కూడా ఇక్కడ ఉన్నారు అంతేకాకుండా అన్నమయ్య శ్రీరామదాస్ అనేటువంటి రెండు చిత్రాల ద్వారా ఆధ్యాత్మికతని భక్తి శృంగారాలు రెండింటినీ కూడా రంగరించి మేళవించినటువంటి ఎంతోమంది రాఘవేంద్ర గారు లాంటి వాళ్ళు ఉంటున్నారు నాకు ఈ అవకాశం ఇచ్చి నా ఆలోచనలు మీతో పంచుకునేటువంటి ఒక మహత్తర అవకాశాన్ని కలిగించినందుకు మీకు వందన శతములు పునః తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్.